సినీ నటుడు పోసాని కృష్ణమూర్తిపై తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. అయితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ గతంలో జనసేన రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షుడు వై శ్రీనివాస్ ఆధ్వర్యంలో రాజమండ్రి ఒకటవ పట్న పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు యందం ఇందిర. పోలీసులు కేసు నమోదు చేయకపోవడంతో ఆమె రాజమహేంద్రవరం రెండో జేఎఫ్సిఎం కోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆదేశాలతో పోలీసులు పోసానిపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. శ్రమదానం అనే కార్యక్రమానికి మాకు ఆరు నెలల ముందే పిలుపునివ్వడం జరిగింది. నేను కూడా జనసేన పార్టీలో నాతో పాటు కార్యకర్తలందరూ కూడా ఎక్కడైతే రోడ్లు బాగాలేదో వాళ్ళందరినీ వీడియో తీసి మా అధ్యక్షుల వారికి పంపించడం, ఆయన అక్టోబర్ 2వ తారీఖున శ్రమదాన కార్యక్రమానికి మమ్మల్ని పిలవడం జరిగిందండి. ఎక్కడైతే సమస్యలు ప్రభుత్వ దృష్టికి వెళ్లి సమస్యలు పరిష్కరించాల్సి వస్తుందేమో అని 27, 28 తారీఖున వివిధ మద్యవాల ద్వారా పోసాని కృష్ణమురళి అనే వైఎస్ఆర్ కార్యకర్త సినీ నటుడైన పోసాని మురళీకృష్ణ మా అధ్యక్షులు వారిని చాలా నీచంగా వాళ్ళ ఫ్యామిలీ లేడీస్ని వాళ్ళతో పాటు మా వీర మహిళల్ని జన సైనికుల్ని మా మనోభావాలు దెబ్బతినేలాగా చాలా నీచంగా ఎవరు మాట్లాడుకొని భాషతో మాట్లాడారు. దానివల్ల మేము చాలా బాధపడ్డాం. ఇది కోర్టు వరకు కూడా మా అధ్యక్షులు సిటీ అధ్యక్షులు వై శ్రీనివాస్ అన్నయ్య గారు కోర్టు ద్వారా ఈరోజు ఆయన ద్వారా ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం జరిగింది. రాష్ట్ర ప్రజానీకానికి ఆంధ్రప్రదేశ్లోని రాజకీయ పార్టీలకి ఒక గమనికగా ఈ రోజున రాజమహేంద్రవరం 2వ జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టులో పోసాని కృష్ణమురళి గారి మీద ఒక ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడం జరిగిందండి. దానికి కారణం ఏంటంటే, మూలాలు ఏంటంటే, జనసేన పార్టీ యొక్క పాలసీలో భాగంగా ఆయన చేస్తున్న ప్రోగ్రాంలో భాగంగా ఆంధ్రప్రదేశ్లో రోడ్లని సరిచేయాలని గవర్నమెంట్కి పవన్ కళ్యాణ్ గారు పార్టీ కమిటీ అందరూ కలిసి ఇచ్చిన అల్టిమేటం మేరకు వాళ్ళు చేయకపోతే జనసేన కార్యకర్తలు ఇవన్నీ చేస్తారు, శ్రమదానం చేస్తారని పవన్ కళ్యాణ్ నిర్ణయించిన మేరకు ఆంధ్ర రాష్ట్రంలో అక్టోబర్ 2వ తారీఖు అన్ని చోట్ల చేయిస్తూ పవన్ కళ్యాణ్ గారు రాజు